దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు 24:14. యెహోవా బహు వాత్సల్యత గలవాడు. ఈ రోజు దేవుని వాగ్దానము, దేవుడు బహు వాత్సల్యము గల దేవుడు. దేవుడు మన యెడల కరుణ కటాక్షాన్ని చూపించువాడుగా ఉంటున్నాడు. మన జీవితమందు దేవుని కనికరం పొందుకొనడాలంటే దేవుని సన్నిధానంలో మనము ఏం చేయాలి? దేవుని ప్రేమ గొప్పదిగా ఉంటుంది, దేవుని యొక్క కనికరము గొప్పది, దేవుని యొక్క దయ గొప్పది. అయితే వాటిని మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధానంలో సామెతలు 28:13 మాట చదువుకుందాం. మన జీవితంలో ప్రభువు కనికరము పొందుకోవాలంటే మొదటిగా మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, అందుకే సామెతలు 28:13, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని కనికరము పొందుకును. మనము దేవుని యొక్క కనికరం పొందుకోవాలి, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి, దేవుని యొక్క దయను పొందుకోవాలంటే ఉదయకాల సమయంలో మొదటిగా మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. విడిచిపెట్టి ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ మన మీదకే వస్తుందని దేవుని వాగ్దానం ఉంటుంది. కనుక రెండవదిగా మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క కనికరం పొందుకోవాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 చదువుకుందాం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసనద్దముకు చేరుదము. దేవుని సన్నిధిలో దేవుని యొక్క కనికరం పొందుకోవాలంటే దేవుని యొక్క కృపాసనము దగ్గరికి మనము వెళ్ళే వారంగా ఉండాలి. దేవుని యొక్క కృపాసింహాసనం ఎదుటకు వచ్చి దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క కనికరము నీ మీదికి వస్తుంది, దేవుని యొక్క దయ నీ మీదికి వస్తుందని దేవుడు వాగ్దానం చేసిన. మన నీతిని ఆధారం చేసుకోవడం కాదు, కానీ దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము, వాటిని మనం ఆధారము చేసుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క వాత్సల్యత మన మీద ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంటుంది. అందుకనే దేవుని వాగ్దానం ఏమైనదంటే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మన ఎడల నిలిచిను. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు, ఆయన ప్రేమ చూపించే దేవుడిగా, దయ చూపించేవాడిగా ఉంటున్నాడు. కనుక మనము మొదటిగా దేవుని యొక్క వాత్సల్యతను పొందుకునేవారుగా, దేవుని యొక్క ప్రేమను పొంది, దేవుని యొక్క కనికరం పొందుకోవాలంటే మొదటిగా మన పాపములను వదిలిపెట్టి దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ ప్రార్థన విని దేవుడు తన కనికరం చేత, దయ చేత నిన్ను నింపుతాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాననే వాగ్దానం. రెండవదిగా దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. దేవుని యొక్క కృప కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ఎడల కనికరాన్ని చూపించి, మన ఎడల దయ చూపించి మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని మాటలు నమ్మదగినవి, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యందు మనము విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి దేవుడిచ్చి యొక్క వాత్సల్యతను, ప్రేమను పొందుకునే వారంగా ఉండాలి, దేవుని యొక్క కనికరం పొందుకునేవారు, దేవుని యొక్క కృపను పొందుకునే వారంగా ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృపగలవాడు, ఆయన మన ఎడల కరుణ కటాక్షం చూపించు దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఆయన కృపలో మనం వర్ధిల్లి ఆశీర్వదింపబడాలని దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరునట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కృపా నమ్మకమైన దేవానికి వందనాలు తండ్రి. అదే కాల సమయమందు తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభువా నాయనానికి వందనాలు తండ్రి. యెహోవా బహు వాత్సల్యము గలవాడు అంటున్నాడు. దేవానికి వందనాలు ప్రభువా, నువ్వు కృప చూపించే దేవుడు, నువ్వు సహాయం చేసే దేవుడు. కనుక ప్రభువా నీ కనికరము, నీ దయ, నీ ప్రేమ మా మీద ఉండనిమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. వాక్యం వింటున్న వారందరినీ నీ వాక్యం ద్వారా బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి.
प्रभा इलोकमले एवर कनिकरम चूपेपो मनुष्य तन एवर मापे प्रेम चूपिंचलेक पोच कानी नी प्रेम गोपदी नी कनिकरम गोपदी कनका प्रति वारी पाई नी कनिकरम प्रेम उन्ननी मने प्रार्थना चेस्तुन्ना नायना नी कोंदना तंडे नी कनिकरम पोंदुकोवालंटे मोदटिगा प्रभुवा नी सन्निधालमो पापमुलु ओप्पुकोनी वाटिनि विडिचि नी सन्निधालो प्रार्थिंचि नी कनिकरम पोंदुकुने वारिगा उंडनी मनी नायना नी सन्निधिकि वच्चि नी योक्क तंडे सन्निधालो प्रार्थन चेस्तू विज्ञापन चेस्तू नी विचि कनिकरम पोंदुकुने बिड्डलुगा मम्मलंद చేయమని ప్రార్థన చేస్తున్నా నాయనా నీకు వందనాలు తండ్రి లోకంలో తండ్రి నాయనా నీకు వందనాలు అయ్యా తండ్రి భయంకరమైన ఈ దినాల్లో నీ కృప నీ కావదలు మాకు దయచేయండి దైవా నీ కనికరము చేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తాం మీ దయ చేత మమ్మల్ని కప్పుమని ప్రార్థన చే నీ రెక్కల కింద మమ్మల్ని దాచి కాచి కాపాడు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నీ కృప నీ కాపుదల నీ కనికరం మా మీద ఉండనిమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో సమస్యల చేత ఉంటున్నారో అయ్యా నీకు వందనాలు ప్రభువా ఇప్పుడే వారిని దర్శించండి బలహీనులను బలపరచండి సమస్యల చేత ఉన్న వారికి విడుదల దయచే అనారోగ్యంతో ఉంటున్న వారికి ఆరోగ్యాన్ని దయచే నెమ్మది లేని వారికి నెమ్మది సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుచున్నాం తండ్రి ఆమేన్.